విజయనగరం జిల్లా పార్వతీపురంలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుచు పట్టణ వర్తక సంఘాలు మరియు ఉపాధి సంఘాలు రిలే నిరాహార దీక్ష చేపట్టాయి. అమరావతి వద్దు, మూడు రాజధానులే ముద్దు అనే నినాదంతో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కోడలి వద్ద వివిధ కార్మిక సంఘాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘీ భావాన్ని తెలియజేశారు. కావాలని చెప్పేసి రిలే నిరాహార దీక్ష చేయడం నిజంగా అభినందనదాయకం. మన ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ అభివృద్ధి జరగాలి అనే ఆలోచనతో 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలి, 13 జిల్లాల కష్టకాలం తెలుసుకోవాలనే ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటన చేసినందుకు ముందుగా ఆయనకి శిరసు నుంచి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ పెద్దల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్ర చేస్తూ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అభివృద్ధికి నోచుకోలేని గ్రామాలున్నాయి, రహదారి లేని గ్రామాలున్నాయి, మంచినీటి వసతులు లేని గ్రామాలు ఉన్నాయి, కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అప్పటికి ఇప్పటికి కూడా అభివృద్ధి నోచుకోలేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా కేంద్రం చేయాలని చెప్పి ఆలోచనతో ఒక మంచి నిర్ణయం సాహసోపత్తు నిర్ణయం చేయడం జరిగింది. దానికి మద్దతుగా భారతీయపురం పట్టణంలో ఉండే అన్ని వర్గాల వారు కూడా సహకరించి నిజంగా అభివృద్ధి చేయకం. మరి ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ఆకాంక్ష కోసం ఈ ప్రాంత ప్రజలు ఆలోచన తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించడం, వారి సంఘీభావం తెలియజేయడం కూడా ఆనందదాయకమే. మేమందరం కూడా సమర్థిస్తూ మాతో పాటుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నిర్ణయాన్ని సమర్థించవలసిందిగా. ఎందుచేతను అని అంటే మన భవిష్యత్తు తరాలకు ఇది చాలా అవసరం. ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నాన్ని క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీగా ప్రకటించడం జరిగింది. మరి విశాఖపట్నాన్ని ప్రకటించడం ద్వారా మనకు పెద్ద ల్యాండ్స్ ఏం అవసరం లేదు. ఎందుచేతనంటే విశాఖపట్నం చుట్టూ కూడా అనేక గవర్నమెంట్స్ ల్యాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి.